ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు దాన్ని పట్టించుకోకపోయి ఉంటే ఇంత చెప్పి ఉంటే అది ఎలక్షన్ డిఫరెంట్గా ఉండదు. అలా చేయకుండా ఎప్పుడైతే హరావిడి చేశారు ఈ నూరు గొప్ప నిప్పులాగా దాన్ని కదిలించారు, ఇంకా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇక్కడెక్కడి నుంచో కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అన్ని అక్కడే మకాం వేయడం వల్ల ఓహో ఈటెల రాజేందర్ గారితో 20 ఏళ్ళ అనుబంధం ఉన్న ఓటరు ఆలోచించడం, మా అన్నను ఓడించడానికి ఇంతమంది రంగంలోకి దిగారు, ఇంతమంది వస్తున్నారు, ఈ పంపిణీ ఏంది, ఇదేంటి, అదేంటి, అది మొత్తుకుపల్లిని చేర్పించుకున్నారు, ఎల్రమ్న చేర్పించుకున్నారు, కౌశిక్ రెడ్డి, కశ్యప్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ అక్కడే ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అక్కడే ఇచ్చారు. అది దాని ఇంత ఇది ఇది ఎవరికి నష్టమైందంటే అల్టిమేట్గా నెగిటివ్. ఇంతమంది నాయకులు అంటే దాదాపు అన్ని కులాలు అన్ని పార్టీల నుంచి చేర్పించుకున్న కూడా ఎందుకు అది ఎఫెక్ట్ పడలేదంటారు? ఎందుకు ఎఫెక్ట్ పడలేదంటే బికాజ్ ఈటల రాజేందర్ గారికి ఒక సానుభూతి అనేది ఏర్పడ్డది. ఇప్పటివరకు 20 ఏళ్ళు నువ్వు కేసీఆర్ గారితో కలిసి ఉన్నప్పుడు నిన్ను క్యాబినెట్ నుంచి ఎందుకు తొలగించారు? ఓకే, క్యాబినెట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చింది అని దానిపైన దానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందంటే ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి, అబద్ధాలు వచ్చాయని రకరకాలుగా చెప్పారు. ఓకే అండి, భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చినప్పుడు అవి రుజువైతే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయలేదు కదా, మరి సింపుల్గా నువ్వు క్యాబినెట్ తప్పించారు కానీ అరెస్ట్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ ఇంకో రకంగా ఉండేది. తప్పించలేదు కదా, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సడన్గా మీరు తప్పించేస్తే ఎట్లా అనేది అది కూడా ఆయనకు సానుభూతిగా ఏర్పడింది. ఓకే.